సెవెంత్ క్లాస్ స్టూడెంట్స్, మొన్న ఆరు పద్యాలు చెప్పాము. ఏడవది చూడండి, ఏడు ఎనిమిది తొమ్మిది. మనకి పత్రిక ఒకటి ఉన్న పదివేల సైన్యము, పత్రికొక్కటున్న మిత్రకోటి, ప్రజకు రక్ష లేదు పత్రిక లేకున్నా, వాస్తవంబు నార్ల వారి మాట. పత్రిక ఒకటి ఉన్నట్లయితే పదివేల సైన్యంతో సమానమట, పత్రిక ఒకటి ఉన్నట్లయితే మిత్రుల సమూహంతో సమానమట, ప్రజకు పత్రిక లేకపోయినట్లయితే ప్రజలకు రక్షణ లేదట, ఇది వాస్తవంబు నార్ల వారి మాట అంటున్నాడు. వాస్తవం అంటే యథార్థము అని. నెక్స్ట్ వన్ ఎయిత్ వన్ చూడండి. మొదల చూచిన కడు గొప్ప పిదప కురుచ, యాది కొంచెము తర్వాత నదిక మగుచు, తనరు దిన పూర్వ పరభాగ జనితమైన ఛాయబౌళిక కుజన సజ్జనుల మైత్రి. మొదల చూసిన గొప్పగా ఉంటుంది, తరువాత తగ్గిపోతుంది. దిన పూర్వభాగము, పూర్వభాగంలో ఛాయ నీడలో, దినం మొదటి భాగంలో నీడ మొట్టమొదటి చూసినట్లయితే గొప్పగా ఉంటుంది, తరువాత తగ్గిపోతుంది. ఛాయ పొలకి చూడండి, గొప్ప పిదుప కురుచు, ఆది కొంచెము తరువాత నదిక మగుచు. దిన పరభాగము సాయంత్రం పూట వంటి నీడ మొట్టమొదట తక్కువగా ఉంటుంది, తరువాత పెద్దదిగా ఉంటుంది. అలానే దిన పూర్వభాగం ఉన్నటువంటి ఛాయ కుజనుల మైత్రి లాంటిది, అలానే పరభాగంలో ఉన్నటువంటి నీడ సజ్జనుల యొక్క మైత్రి వంటిది. మళ్ళీ ఒకసారి చూడండి. మొదల చూచిన కడు గొప్ప పిదప కురచ, యాది కొంచెము తరువాత నదిక మగుచు, తనరు దినపూర్వ పరభాగ జనితమైన ఛాయ పోలిక కుజన సజ్జనుల మైత్రి. నెక్స్ట్ వన్ చూడండి. సత్య సూక్తి ఘటించు దీజనుడు మాంచు, గౌరవం అసంగు జనులకు కలుషమడసు, కీర్తి ప్రకటించు చిత్త విస్ఫూర్తి చేయు, సాధు సంగంబు సకలార్థ సాధకంబు. సాధువులతో మంచివారితో స్నేహం చేసినందువల్ల సత్య సూక్తి ఘటించు, నిజాన్నే పలుకుతారు. దీజడును మాంచు, మందకొడుదనాన్ని పోగొడుతుంది, గౌరవం కలుగుతుంది, గౌరవం ఇస్తుంది, జనుల యొక్క పాపాలను తొలగిస్తుంది, కీర్తిని కలిగిస్తుంది, మంచి మనసును కలిగిస్తుంది. ఇలా సాధువులతో స్నేహం చేస్తున్నందువల్ల, మంచివారితో స్నేహం చేసిన ఇవన్నీ కూడా కలుగుతాయి. మళ్ళీ చూడండి. నెక్స్ట్. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయిన నాడు వెంట రాదు, లక్షాధికారైన లవణమన్నమే కానీ మెరుగు బంగారము మృంగబోడు, విత్తమార్జన చేసే విర్రవీగుటే కాడి కూడబెట్టిన సొమ్ము కుడువబోడు, పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాని ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగల కిత్తురు దొరలకోను తేనె జుంటీకెలయ్యవా, తెరువరులకు భూషణ వికాస ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. సెవెంత్ క్లాస్ స్టూడెంట్స్, మీరేం చేయాలంటే పద్యము భావము, పద్యము భావము అలా నోట్స్ క్లాస్ వర్క్లో రాయాలి. పది పద్యము భావము, పది పద్యము భావము రాసి వాట్సాప్లో పోస్ట్ చేయాలి.